ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలోనే ఒక కీలకమైన పాత్రకు సెలెక్ట్ చేసుకున్న సీనియర్ హీరోయిన్ టబు ఆ పాత్రను రిజెక్ట్ చేసింది. ఈ విషయం మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చిక్కర్లు కొట్టేస్తుంది, హాట్ టాపిక్గా మారింది. అండ్ రీఎంట్రీ ఇచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ వరుసగా మూవీస్ అనేవి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంటా పోతున్నాడు. ఇప్పుడు ఏకంగా 4 సినిమాలు ఒకటి తర్వాత ఒకటి కంప్లీట్ చేసుకుంటుండు. అందులో ఒకటి ఓజీ, ఒరిజినల్ గ్యాంగ్స్టర్. ఈ సినిమాకు సంబంధించి ఒక కీలకమైన పాత్ర కోసం టబుని సెలెక్ట్ చేసుకుంటే ఆమె కొన్ని పర్సనల్ ఇష్యూస్, పర్సనల్ కారణాల వల్ల ఆ క్యారెక్టర్ని రిజెక్ట్ చేసింది. అండ్ ఆ పాత్ర కోసం ఇంకా చాలామందిని పరిశీలించిన తర్వాత లాస్ట్కి శ్రియారెడ్డిని మాత్రం సెలెక్ట్ చేసుకున్నట్లు తెలుస్తుంది. అండ్ ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్లో భారీ అంచనాలతోని తెరకెక్కి ఇస్తున్నారు. కాబట్టి ఎంతో మంది టాలెంటెడ్ యాక్టర్స్ని మాత్రమే ఇందులో యాక్ట్ చేయడానికి సెలెక్ట్ చేసుకున్నట్టు తెలుస్తుంది. అందులో కొంతమంది పేర్లను కూడా మనకు బయట పెట్టినారు మన చిత్ర బృందం వారు. అండ్ ఈ మూవీ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ ఎన్నో తన కెరీర్లో ఎన్నో భారీ విజయాలు అందుకున్నాడు, ఎన్నో భారీ సినిమాలు చేసిండు. అవన్నీ భారీ విజయాలు సాధించిన తర్వాత ఇప్పుడు రాజకీయాల్లోకి కూడా సక్సెస్ఫుల్గా 100% అడుగు పెట్టబోతున్నాడు, గెలుస్తున్నాడని కూడా చాలామంది వాళ్ళ అభిమానులు కానీ కార్యకర్తలు కానీ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సో అది తెలియాలంటే ఇంకా కొన్ని రోజులు టైం ఉంది రిజల్ట్ రావడానికి. సో అది పక్కన పెడితే ఇప్పుడు సినిమా విషయానికి వస్తే ఓజీ, ఒరిజినల్ గ్యాంగ్స్టర్ సినిమా మాత్రం పక్క యాక్షన్ ఓరియంటెడ్ అన్నమాట. సో ఓజీ టీజర్తోనే వాళ్ళ అభిమానుల్లో ఎంతో భారీ అంచనాల రేంజ్కి తీసుకెళ్లారు. సో ఆ రేంజ్కి తగ్గట్టే ఈ సినిమాను కూడా తెరకెక్కిస్తున్నట్లు మనకు తెలుస్తుంది. సో అలాంటి వాళ్ళ రేంజ్కి తగ్గట్టు వాళ్ళ మూవీ యాక్షన్ కావచ్చు, అందులో యాక్టర్స్ కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా పర్ఫెక్ట్గా 100% టాలెంటెడ్ ఉన్న వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేసుకొని అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. అండ్ ఈ మూవీ దర్శకుడు ఎవరంటే సాహో సినిమాతోటి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న సుజిత్ గారు. అండ్ ప్రొడ్యూసర్ ఎవరంటే ట్రిబుల్ ఆర్ మూవీ ప్రొడ్యూసర్ డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద భారీ బడ్జెట్తోని ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. అండ్ ఇందులో వచ్చేసి కొన్ని ముఖ్యమైన పాత్రలలో ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్ అండ్ ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్గా నట్. ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ మాత్రం ముందు లాస్ట్ ఇయర్లోనే స్టార్ట్ చేశారు. అండ్ ఇప్పటి వరకు మాత్రం 50% షూటింగ్ని కంప్లీట్ చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇంకా మిగతా 50% షూటింగ్ కూడా తొందరలోనే కంప్లీట్ చేసుకుంటాము అని చిత్ర బృందం తెలుపుతున్నారు. మరి ముఖ్యమైన విషయం ఏంటంటే ఇందులో ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలోనే ఛాన్స్ వస్తే ఇంత ఈజీగా రిజెక్ట్ చేసింది అని మాత్రం ఈ టాపిక్ బాగా హాట్ టాపిక్గా మన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కానీ ఆమె కొన్ని పర్సనల్ ఇష్యూస్, పర్సనల్ కారణాలు. ఇప్పుడు ఒక పాత్రకి సెలెక్ట్ చేసుకున్నారంటే వాళ్ళు ఖచ్చితంగా ఆ పాత్రకి 100% న్యాయం చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తుంటారు. మూవీలో ఛాన్స్ అంటే ఎవరు వదులుకుంటారు? కాకపోతే తనకు కొన్ని పర్సనల్ ఇష్యూస్, పర్సనల్ కారణాల వల్ల తను ఈ క్యారెక్టర్ని రిజెక్ట్ చేసింది. సో దీన్ని కూడా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. సో ఈ విషయం మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారిపోయింది.